ఏంటి దెయ్యమా? ఇప్పుడు కూడా మమ్మ మరి ఇక్కడే ఉందా? ఉంటే మన మాటలు వింటుందేమో. బాబు, అది కాదు డైరెక్టరు, ఇట్లా శవాలు చుట్టూ దెయ్యాలు చుట్టూ తిరిగితే మన కథ ఎప్పటికి పూర్తి అయ్యదని. అబ్రహం లింకన్ గవర్నమెంట్ గురించి ఏం చెప్పాడో తెలుసా? హలో, ఒకటి కాదు చాలా చెప్పాడు. నీకు తెలిసింది చెప్పమన్నాను. చెప్పు. ఫోర్ ద పీపుల్, బై ద పీపుల్, టూ ద పీపుల్ అని అన్నారు. అలాగే రాజ్మహల్లో ఏది జరిగినా అది ఫోర్ ద గౌతమ్, బై ద గౌతమ్, టూ ద గౌతమ్. అసలు రాజ్మహల్ కథ అంటేనే గౌతమ్ కథ. గౌతమ్ అంటేనే 100 ప్రశ్నలు. గౌతమ్ క్యారెక్టరే ఒక పజిల్. అసలు రాజ్మహల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది తెలుసుకోవాలి. ఆ అమ్మాయి గురించి తెలుసుకుని ఆ అమ్మాయిని కాపాడితే బాగుండు. రాజమహల్లో దాన ధర్మాలు జరిగినా దారుణాలు జరిగినా అన్నీ గౌతమ్ కోసమే. గౌతమ్ని ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నారు ఆ రాజమాత. గౌతమ్ బాబు ఇప్పుడు ఎలా ఉంది? అంతా బాగానే ఉంది కదా? గౌతమ్ బాబు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు మేడం. ఇంకో 2 డేస్ ఇక్కడ ఉంటామంటే ఓకే, లేదు ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటామన్నా మాకు ఓకే మేడం. మేము ఎవరో ఒకరం వచ్చి చెక్ చేస్తూ ఉంటాం. ఇంటికి తీసుకెళ్తాం డాక్టర్. గౌతమ్ ఈ హాస్పిటల్ వాతావరణంలో ఎక్కువ రోజులు ఉండలేడు. అలాగే మేడం, డిశ్చార్జ్ సమ్మరీ తీసుకెళ్దురు కానీ రండి మేడం. అలాగే. ఈరోజు డిశ్చార్జ్ చేస్తారట గౌతమ్, నీకు ఓకే కదా? సారీ అమ్మా, మిమ్మల్ని బాగా కష్టపెట్టినట్టున్నాను. నాకంటే ఎక్కువ నీ భార్య కష్టపడింది. తను నిద్రపోకుండా అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. చాలా థ్యాంక్స్ పద్దు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? వెళ్ళి డిశ్చార్జ్ సమ్మరీ తీసుకురామ్మా. నమస్తే మేడం. గౌతమ్ తన పేరు వెంకట్, రైటర్ అట. మన రాజ్మహల్ మీద కథ రాస్తున్నట్ట. రాజ్మహల్ మీదనా? అవును సార్. మిమ్మల్ని కలిస్తే నా కథకు కావాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ దొరుకుతాయని మేడం గారిని అడిగితే ఇప్పుడు రమ్మన్నారు. మీ కథకి నేనేం హెల్ప్ చేయగలను? ఒక్క నిమిషం సార్. ఈ రింగ్ ఏంటి? నా సినిమాలో హీరో తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఈ రింగ్ తొడుగుతాడు సార్. మీ రాజకుటుంబీకులు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి రింగ్సే యూజ్ చేస్తారంట కదా? ఇవి రాజులు వాడే రింగ్స్ కాదు, ఇది మామూలు రింగ్. అయితే అతను నన్ను మోసం చేశాడన్నమాట. మా ఆర్ట్ డైరెక్టర్ సార్ రాజకుటుంబీకులు ఎంగేజ్మెంట్కి యూజ్ చేసే రింగ్ తేరా అంటే ఇది ఇచ్చాడు. ఎనీవే థ్యాంక్ యూ సార్. హెల్ప్ అంటే ఇలాంటివే సార్. కథ విషయంలో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, దానికి మీ హెల్ప్ కావాలి. నాదా? అవును సార్, కానీ ఇప్పుడే కాదు, మీరు పూర్తిగా కోలుకున్నాకే. వెంకట్, బాబుని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. ఒకసారి కలవాలన్నావు, బాబుకు బాగా లేకపోయినా సరే అన్నాను. ఇంకా నువ్వు వెళితే బాబు విశ్రాంతి తీసుకుంటాడు. బయటికి వెళ్ళమని వార్నింగ్ ఇస్తున్నారు కదా, అర్థమైంది. సారీ మ్యామ్, వెళ్తున్నా. వెళ్ళొస్తాను సార్. గెట్ వెల్ సూన్ సార్. ఎంత పెద్ద గంటం తప్పింది గౌతమ్ బాబు నీకు. యాక్సిడెంట్ అనే మాట వినగానే కాళ్ళు చేతులు ఆళ్లేదు తెలుసా? మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల మీకేం కాలేదు. నీరసింహారెడ్డి
మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ. మినిస్టర్ మినిస్టర్ మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. ప్రజలకు మంచి చేయండి, భుజాల మీద మోస్తారు, లేకపోతే భయపడుతున్నా డిఎన్ఐకే బొంగలు ఎక్కువ. చెప్పుకునే అలవాటు నాకు లేదు. 10 నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. అబ్బా తలుచుకో 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 దేశం కెళ్ళిన హుడు సుట్టు ముట్టున బైక్ సెట్టు బండ్ బగిలే తలుస్తారు. అమెరికా నుండి ఎనకాపల్లి దాకా చూడు చుట్టూ ముట్టున బైక్ సెట్టు. మార్స్ మొగుడు లైన్ లోకి వచ్చాడు, ఇక విలన్స్ కి పగుల్స్ ఫ్యాన్స్ కి జై బాలయ్య అంతే. మ్యాంగో ఫ్రూటీ బాలయ్య బాబు నాటి మామూలు కాదయ్యా బాలయ్య హైపో.